हेलो एवरीवन, दिस इज सीएसआर, वेलकम टू माय चैनल। कॉस्मिक वर्ल्ड लो मनम इप्पुडु उन्न यूनिवर्स ओकटे उंदनुकुंटे अदि असलु करेक्ट कादु। मनम इप्पुडु उंटुन्न ई यूनिवर्स केवलम ओक पार्ट मात्रमे कावच्चु इलांटि इन्फिनिट नंबर आफ् यूनिवर्स लो। इवन्नी कलिसि ओक मल्टीवर्स ला उन्नायेमो मरि। ई मल्टीवर्स अने कांसेप्ट कोद्दिगा डिफरेंट गा उन्नप्पटिकि दीनिकि तगिन फिजिक्स अयिते पासिबुल अने चेबुतुंदि। ई मल्टीवर्स कांसेप्ट पासिबुल कावडानिकि ఫిజిక్స్ కేవలం ఒక థియరీ చెప్పట్లేదు, ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. ఇంకా కొందరు ఎక్స్పర్ట్స్ కూడా మల్టీవర్స్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సో ఈ మల్టీవర్స్ గురించి చాలా థియరీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ థియరీస్ అన్నిటిలో కొన్ని థియరీస్కి మాత్రమే ఎక్కువ పాజిబిలిటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఎక్కువ పాజిబిలిటీ ఉన్న థియరీస్ అన్నింటి గురించి మనం ఒక్కో వీడియో చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫైనైట్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక క్లారిటీ లేని విషయం, స్పేస్ టైం యొక్క షేప్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇది ఫ్లాట్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ వాదన. ఇది ఇలా ఫ్లాట్గా ఉంటూ ఇన్ఫైనైట్గా ఉంటుంది. కానీ స్పేస్ టైం ఇలా ఇన్ఫైనైట్గా ఉంటే అది ఒక పాయింట్ తర్వాత రిపీట్ కావాలి. ఎందుకంటే మనకు తెలిసిన పార్టికల్స్ అన్నింటినీ అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫేస్ తర్వాత సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన పార్టికల్స్ని ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫేస్లోనే అరేంజ్ చేయగలం. కాబట్టి మనం ఎక్కడైతే ఈ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయో అంత దూరాన్ని చూడగలిగితే మనం మనలాంటి వారిని కలవచ్చు. ఒకరిని కాదు, మనలాంటి ఇన్ఫినైట్ వర్షన్స్ని చూడవచ్చు. ఇందులో కొందరు ఎగ్జాక్ట్ మీరు ఏం చేస్తున్నారో అదే చేస్తూ ఉండొచ్చు. అలాగే ఇంకొందరు అసలు ఊహించని వర్షన్స్లో కూడా ఉండొచ్చు. మనం చూసే ఈ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ నుండి, అంటే 13.7 బిలియన్ లైట్ ఇయర్స్ టైంలో లైట్ ఎంత దూరం అయితే ప్రయాణించగలదో అంతే చూస్తున్నాం. ఈ 13.7 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం తర్వాత అసలు ఏముందో మనకు తెలీదు. ఈ 13.7 బిలియన్ లైట్ ఇయర్స్ తర్వాత ఉండే స్పేస్ టైం ఇంకో సపరేట్ యూనివర్స్ అయి ఉండొచ్చు. మరి ఇలా మల్టిట్యూడ్ ఆఫ్ యూనివర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఈ ఇన్ఫైనైట్ యూనివర్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మల్టీవర్స్ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.